కిడ్నీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడికి వెళ్ళడం, ఇవి రెండే మన ముందున్న మార్గాలు. డయాలసిస్తో పోలిస్తే కిడ్నీ మార్పిడితో మెరుగైన జీవితం ఉంటుందన్నది కాదనలేని సత్యం. అయితే మన దగ్గర నేటికే కిడ్నీ దానానికి ముందుకొచ్చే వాళ్ళు తక్కువే. కిడ్నీని దానం చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, హై బీపీ, కిడ్నీ జబ్బుల వంటివి చుట్టుముడతాయని అనుకుంటారు. ఒకే కిడ్నీ ఉన్నప్పుడు అది శరీరంలోని వ్యర్థాలను సరిగ్గా వడబోయలేదని నమ్ముతారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? కిడ్నీ దానంపై ఉన్న నమ్మకాలు, కిడ్నీ దానం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర కిడ్నీ దానానికి విముఖత చూపటానికి కారణాలేంటి? యాక్చువల్గా కిడ్నీ దానం చేయడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే, ఆ దానం చేసేటటువంటి వాళ్ళకి ఏమన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి ఏమన్నా బీపీ కానీ, ఆ బీపీ కొంచెం కంట్రోల్లో లేకుండా అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు కానీ, షుగర్ కానీ అది కూడా కొంచెం అంత రెగ్యులర్గా కంట్రోల్లో లేనప్పుడు, లేదా వాళ్ళు ఏదన్నా కారణాలతోటి అప్పుడప్పుడు కానీ కొన్ని ఎక్కువ రోజులు కూడా పెయిన్ కిల్లర్స్ అనేవి రిపీటెడ్గా, అంటే జాయింట్ పెయిన్స్ కానీ ఇవి కానీ వీటి ఉన్నప్పుడు తీసుకుంటున్నప్పుడు వీళ్ళకి స్వతహాగా ఒక భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉంది, కొంచెం బీపీ ఉంది, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి కిడ్నీ ఇస్తే ఒకే కిడ్నీతోటి ఎట్లా ఉండగలము ఏంటనే అనుమానాలతోటి వాళ్ళందరికీ వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కిడ్నీని దానం చేసిన తర్వాత ఒకే కిడ్నీతో జీవనం సాఫీగా సాగించవచ్చా? కిడ్నీ దానం చేసిన తర్వాత కూడా యూజువల్గా ఎటువంటి ప్రభావము మనిషి జీవితకాలం మీద పడదు. సో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే, కిడ్నీ దానం చేయడానికి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ముందుకొస్తారో వాళ్ళకి థరోగా మనం పరీక్షలు చేస్తాం. అంటే కిడ్నీ పెట్టించుకునే వాళ్ళకన్నా కూడా ఇచ్చేవాళ్ళకే ఎక్కువగా పరీక్షలు అవుతాయి. అంటే మేము కంప్లీట్గా ఆ పర్సన్ మాకు యాక్సెప్ట్ అయితేనే మేము అతన్ని డొనేషన్ కోసం ముందుకెళ్తాం. సో ఈ డోనార్కి థరోగా మొత్తం, అసలు టోటల్గా బాడీ మొత్తం, లివర్ ఎలా ఉంది, వాళ్ళ కిడ్నీ పనితనం ఎలా ఉంది, వాళ్ళకి ఏమన్నా బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ హార్ట్ పనితనం ఎలా ఉంది, వాళ్ళ కిడ్నీకి ఎన్నెన్ని రక్తనాళాలు వెళ్తున్నాయి, వాళ్ళ మూత్రాశయం ఎలా ఉంది, మొత్తం థరోగా పరీక్ష చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి సూటబుల్ అని చెప్పి అన్నట్టుగా చెప్తాం. యూజువల్గా వీళ్ళకి డొనేషన్ చేసే వాళ్ళకి మూడు స్టేజుల్లో వెళ్తాం. సో మొదటి స్టేజ్లో బేసిక్ టెస్టులు చేస్తాం, తర్వాత మళ్ళీ క్రాస్ మ్యాచింగ్లు చేస్తాం, మూడో స్టేజ్లో మళ్ళీ క్రాస్ మ్యాచ్ రిపీట్ చేస్తాం. రెండు స్టేజ్లు మంచిగా ఉండి మూడో స్టేజ్లో బాగా లేకపోయినా కూడా మనము వాళ్ళని డొనేషన్కి తీసుకోం. సో ఇంతకుముందు కొన్ని స్టడీస్ కూడా చేశారు, వాటిలో ఏంటనంటే, సో కిడ్నీ దానం చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారా, లేకపోతే మామూలు నార్మల్ పీపుల్ ఎక్కువ కాలం బతుకుతున్నారా అని ఒక జస్ట్ ఒక స్టడీ చేశారు. చేసిన దాంట్లో ఏం తెలిసిందంటే, దానం చేసిన వాళ్ళు కూడా చాలా, అంటే మామూలు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా బతుకుతున్నారు. ఇది ఎందుకనంటే, ఈ కోయిన్సిడెన్స్ ఎందుకు వచ్చిందనంటే, వాళ్ళని మేము థరోగా పరీక్ష చేస్తాం. దానం చేసేవాళ్ళు యూజువల్గా హెల్దీ పీపుల్ అయితేనే తీసుకుంటాం. సో అందుకని హెల్దీ పీపుల్కి సర్వైవల్ అనేది రిలేటివ్గా కామన్ పీపుల్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఒకే కిడ్నీ ఉన్నప్పుడు అది వ్యర్థాలను సరిగా వడబోయలేదా? సో ఇలాంటి దాంట్లో ఏమీ నిజం లేదండి. సో కిడ్నీ దానం చేసేవాళ్ళకి మనం చాలా పరీక్షలు చేస్తాము. చేసిన తర్వాత మాకంటూ వాళ్ళ కుడి కిడ్నీ ఎంత పనిచేస్తుంది, ఎడమ కిడ్నీ ఎంత పనిచేస్తుంది అనేది సపరేట్గా ఒక ఎనాలిసిస్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, రెండు కిడ్నీలు కలిపి 100% పనిచేస్తాయి. దాంట్లో కుడి కిడ్నీ 50%, ఎడమ కిడ్నీ 50% కలిపి 100% పనితనం అవుతుంది. సో వీళ్ళకి మేము దానం చేయడానికి ముందే ఈ పరీక్ష నిర్వహిస్తాం. సో ఆ రినోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది, దాంతో మనకి క్లారిటీ వచ్చేస్తుంది, వీళ్ళ కుడి కిడ్నీ ఎంత, ఎడమ కిడ్నీ ఎంత అనేది తెలుస్తుంది. సో ఈ డొనేషన్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. సో మామూలుగా మేము చెప్పేది ఏంటంటే, 50% ఆఫ్ కిడ్నీ ఉన్నా కూడా 100 సంవత్సరాలకి ఎటువంటి ఇబ్బంది డోకా ఉండదు బతకడానికి. సో కాకపోతే వాళ్ళ హ్యాబిట్స్ కొంచెం, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మారాలి. సో స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం తగ్గించుకొని, సో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సింగిల్ కిడ్నీతోటి ఎటువంటి ఇబ్బందులు జరగవు. కిడ్నీ దానం తర్వాత జీవితకాలం తగ్గుతుందా? కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తి జీవితకాలం
తగ్గడానికి అవకాశమే లేదు. కాకపోతే కిడ్నీ దానం చేసిన వాళ్ళకి ఫ్యామిలీలో గనక ఆ మనిషికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఫ్యామిలీలో బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి కనుక జబ్బులు ఉన్నట్లయితే వాళ్ళు రిపీటెడ్గా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఆ షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది అనేది ఇటువంటి పరీక్షలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితకాలంలో ఎటువంటి ఇబ్బందులు జరగవు. ప్లస్ వాళ్ళకి స్వతహాగా కొన్ని హెల్దీ హ్యాబిట్స్ చెప్తాం. సింగిల్ కిడ్నీ మీద ఉన్నప్పుడు ఎటువంటి మందులు తప్పితే అటువంటి ఎట్లా పడితే అలా మందులు వాడటానికి అవకాశం లేదు వాళ్ళు. సో ఏదన్నా మందులు ఏ కండిషన్ కోసమైనా, సో వాళ్ళకి పెయిన్ జాయింట్ పెయిన్స్ రావచ్చు, లేకపోతే జ్వరాలు రావచ్చు, ఇలా వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారికి ఒకసారి మనము నాకు సింగిల్ కిడ్నీ ఉంది అనేది కనుక చెప్పినట్లయితే వాళ్ళు దానికి తగ్గట్టుగా మందులు అడ్జస్ట్ చేసుకొని ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఎవరైతే మనం ఏ కండిషన్ కోసం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తామో అది మాత్రం కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఎటువంటి జీవితకాలం తగ్గిపోవడం అనేది డొనేషన్ చేసిన తర్వాత జరిగే అవకాశం లేదు. కిడ్నీ దానం తర్వాత హై బీపీ, కిడ్నీ జబ్బు ముప్పు పెరుగుతుందా? సో దీంట్లో ఎటువంటి నిజం లేదండి. కానీ కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో కనుక గట్టిగా బ్లడ్ ప్రెషర్ ఉండి, అంటే వాళ్ళ అమ్మకి నాన్నకి లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్లో కానీ ఎంగేజ్లో కనుక బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటి డిసీజెస్ కనుక ఉన్నట్లయితే ఇతనికి లేకపోయినా కూడా వీళ్ళకి మళ్ళా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం కొంతమేర ఉంటుంది. సో అందుకనే డొనేషన్ చేసిన తర్వాత ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే, అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ బీపీ పరీక్ష చేసుకోవడము, షుగర్ చేసుకోవడము ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇట్లా చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉండదు. కిడ్నీని దానం చేసిన తర్వాత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? చేంజెస్ చేసుకోవాలి వాళ్ళ హ్యాబిట్స్లో. మొట్టమొదటిగా ఏంటనంటే రెగ్యులర్గా వాళ్ళు వ్యాయామం అనేది 15 మినిట్స్ పర్ డే అనేది కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు వాటర్ ఇంటేక్ అనేది రోజుకి 2.5 నుంచి 3 లీటర్లు అనేది కంపల్సరీ తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది స్మోకింగ్. సో ఈ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. ఇదర్ యాక్టివ్ స్మోకింగ్ ఆర్ పక్కన వాళ్ళు తాగినా కూడా దానికి దూరంగా ఉండాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాళ్ళు పెయిన్ కిల్లర్స్. సో నాకు క్రియాటిన్ నార్మల్గానే ఉంది, డొనేషన్ చేసిన తర్వాత కూడా నొప్పులు వచ్చినాయని చెప్పి రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది అవాయిడ్ చేయాలి. సో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే యూజువల్గా కిడ్నీ అనేది మనం కాపాడుకోవచ్చు. దీంతోపాటు ఎవ్రీ ఇయర్ ఒకటి మనం యూరిన్లో ప్రోటీన్ పోతుందా, తనకేమన్నా బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుందా, షుగర్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా ఇలాంటివి కనుక తెలుసుకున్నట్లయితే ఈ బీపీ ఒకటి షుగర్ ఒకటి కిడ్నీ మీద లోడ్ పడకుండా మనం ముందుగానే కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కిడ్నీని దానం చేయటం అంటే ఒక నిండు ప్రాణాలని నిలబెట్టడమే. ఇక ఒంట్లో ఒకటే కిడ్నీ ఉన్నప్పటికీ అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు. అయితే తరచూ బీపీ కిడ్నీ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి.